గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే వ్లాగ్. బ్రెడ్ టోస్ట్తో స్టార్ట్ అయిపోయింది మా మార్నింగ్ సండే. అండ్ ఈరోజు పండగ ఉంది అండ్ అలాగే సండే కాబట్టి స్పెషల్గా టీ, బిస్కెట్ అండ్ ఫ్యామిలీతో అనమాట. అమ్మ ఉన్నారు, సిస్టర్ అందరూ ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం సండే రోజు. వచ్చేసి ఫస్ట్ చూడండి, ఇక్కడ మొక్క చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. మనం పెట్టుకున్న చిన్న మొక్కకి ఫస్ట్ ఫ్లవర్ వచ్చిందంటే ఆనందం చెప్పలేమన్నమాట. అంత బాగా అనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా పెద్దగా వచ్చేసింది, పెద్ద సైజులో వచ్చేసింది, చాలా బాగుంది. మొక్కలు ఇంటి ముందు మొక్కలు పెట్టుకోవడం అంటే నాకు పిచ్చి పిచ్చి ఇష్టం అండి. రెంటిళ్ళలో ఇంతకంటే ఎక్కువ పెట్టుకోలేం మనం, ఓన్ హౌస్లో అయితే మన ఇష్టం అనమాట. చూడండి, అలోవెరా కూడా పెట్టేస్తాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం మ్యాట్ ఫినిష్ది మీకు చూపిద్దామని చెప్పేసి పూజ సామాన్ పెట్టాను. చూడండి, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, మ్యాట్ ఫినిష్తో వస్తాయి మనకి ఇది. అండ్ అలాగే 1 గ్రామ్ గోల్డ్లో కూడా మనకి ఇవి పూజ సామాన్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, నేను కొంచెం పెట్టాను, వీడియో లాంగ్ అవుతుందని. చూడండి మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. పైన చిన్న చిన్న స్టోన్స్తో గోల్డ్ ఫినిష్తో ప్రీమియం క్వాలిటీ అనమాట, అన్నీ ప్రీమియం క్వాలిటీ ఇందులో ఉండేటివి. మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, నాకు లేకపోతే కామెంట్ చేయండి, దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను, మీరు తీసుకోవచ్చు ఒకవేళ నచ్చినట్టయితే. ఫెస్టివల్కి అందు చాలా బాగుంటాయండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి అన్నీ కూడా. కలర్స్లో, స్టోన్స్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. చూడండి ఇంత కలెక్షన్స్ అయితే మనకు బయట దొరకవు, కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో నేను తన నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయి, తన్ని కనుక్కోవచ్చు లేదంటే వాట్సాప్ చేయొచ్చు అదే నెంబర్కి. సో చిన్న కొలాబరేషన్ అనమాట, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి, ఏదైనా సరే నేను మీకు కావాలనుకుంటే నాకు చెప్పేసేయండి. అండ్ అలాగే ఇందులో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేసాము. చూడండి చాలా చాలా యమ్మీగా వచ్చింది. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలనుకుంటే కూడా నాకు కింద షేర్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో. చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ రైస్తో చేస్తే ఇంకా రెస్టారెంట్లకు పోవాల్సిన అవసరం కూడా లేదు, అంత టేస్టీగా ఉంది ఫ్రైడ్ పీస్ బిర్యానీ, చాలా చాలా యమ్మీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీతో సూపర్గా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈ బిర్యానీతో. అండ్ అలాగే బిర్యానీకి లంచ్ చేసేసాము, లంచ్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము ఆర్కే సినీప్లెక్స్. సో ఆర్కే సినీప్లెక్స్కి వెళ్ళాము మేము మూవీకి. మూవీ వచ్చేసి బిగిల్ అనమాట, తమిళ్ మూవీ. యాక్చువల్లీ తెలుగులో వెళ్దాం అనుకున్నాం, బట్ మా హస్బెండ్ వీళ్ళందరికీ తమిళ్లో కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మనకి సోసోగా అర్థమవుద్ది, అంత కంప్లీట్గా అర్థం కాదు, బట్ వాళ్ళ హ్యాపీ కోసం సరే అని చెప్పేసి వెళ్ళిపోయాము. థియేటర్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మాల్ ఇది ఆర్కే సినీప్లెక్స్ బంజారా హిల్స్లో ఉంది. చిన్నగా ఉంటుంది బట్ నీట్గా, హైజీన్గా చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇందులో 3 స్క్రీన్సే మాత్రమే ఉంటాయి, 1, 2, 3 అంతే. మా స్క్రీన్ నెంబర్ వచ్చేసి 3rd అనుకుంటాను. చాలా పెద్దగా ఉంటుంది ఆడొక్కటే, 1st, 2nd స్మాల్గా ఉంటుంది. అఫ్కోర్స్ పీబీఆర్ అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మూవీ కూడా సూపర్గా ఉంది, మీరు కూడా చూడండి. స్పోర్ట్స్ గర్ల్స్ ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. ఒకవేళ మీరు చూడాలనుకుంటే తమిళ్లో కాకుండా తెలుగులో చూడండి, ఈజీగా అర్థమవుతుంది మూవీ మొత్తం. ఇక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, సెల్ పర్చేస్ కానివ్వండి. అండ్ అలాగే కేఎఫ్సి ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్రైడేస్ కూడా ఉంది. కొంచెం ముందు పోయినట్టయితే మనం మాల్ చూసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ తిరుగుతూ ఫ్రెండ్స్తో. లోపలికి అలవ లేదు కాబట్టి స్నాక్స్ ఏమీ తీసుకోలేము, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాతే తీసుకోవాలి, ఇక్కడ టూ కాస్ట్ అయితే టూ మచ్ ఉంటాయి. అండ్ అలాగే ఇది కొత్తగా పెట్టేశారు, సైడ్కి ఒక డిజైన్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన యాక్టర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళవి ఇక్కడ థీమ్స్ లాగా పెట్టారు, చాలా బాగున్నాయి. ఒక వాల్కి మొత్తం 2-3 సైడ్స్ ఇలా పెట్టారనమాట, బాగున్నాయి, డిజైన్గా పెట్టేశారు. ఇది వరకు ఆర్కే సినీప్లెక్స్లో ఇటు సైడ్ లేదండి, ఇది ఈ మధ్య కొత్తగా పెట్టారు 1 సైడ్కి. ఇది సండే అయితే నిజంగా ఎవ్వరు లేరండి మాల్లో, ఎందుకంటే తమిళ్ మూవీ కదా, తక్కువ ఉన్నారు, అది కూడా
తమిళ్ వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా జాబ్ చేసుకుంటూ, సో వాళ్ళే ఉన్నారన్నమాట. ఫేస్లు చూస్తేనే అర్థమైపోతుంది మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు ఈరోజు అయితే ఇక్కడ. సారీ ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది పక్కన డిస్టర్బెన్స్గా, సారీ. ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి పక్కన ఏమంటారు రైల్వే స్టేషన్ ఉంటుంది, బాగా సౌండ్ వస్తుంది. అదనమాట మూవీ అయిపోయింది, ఇంటికి రిటర్న్ అయిపోయాము. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఏంటంటే ఈరోజు దీపావళి కదా, ఆ సౌండ్లతో అయితే నిజంగా హెడేక్ వచ్చేసింది అనమాట. బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బట్ ఆ సౌండ్కి అనేది కొంచెం హెవీ ఉంది. మొత్తానికి దీపావళి సెలబ్రేషన్ అయితే బాగా జరిగిందండి, సండే కూడా మంచిగా జరిగిపోయింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. ఇందులో ఉన్న ఫ్రైడ్ పీస్ బిర్యానీ కానివ్వండి, మ్యాట్ ఫినిష్ కానివ్వండి, ఏది కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి.